Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. నిమ్మగడ్డలో ఆ మార్పు వెనుక షాకింగ్ రీజన్. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తొలుత దూకుడుగా ఉన్నారు. ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన తర్వాత కొంత వెనక్కి తగ్గినట్లు కనిపిస్తోంది. ఈ వాచ్ యాప్పై న్యాయస్థానంలో ఇబ్బందులు ఎదుర్కోవడంతో పాటు ప్రివిలైజ్ కమిటీకి మంత్రులు నోటీసులు ఇవ్వడము ఒక కారణంగా కనిపిస్తోంది. అందుకే అధికారులకు ప్రభుత్వానికి నిమ్మగడ్డ రమేష్ కుమార్ కితాబులు ఇవ్వడం వెనుక కథ ఏంటి అనే చర్చ ఇప్పుడు జరుగుతోంది. ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయడం దగ్గర నుంచి అధికారులపై చర్యల వరకు నిమ్మగడ్డ రమేష్ కుమార్ వేగంగా స్పందించారు. పంచాయతీరాజ్ శాఖ చీఫ్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది కమిషనర్ గిరిజాశంకర్లను నిర్బంధ పదవీ విరమణ చేయించాలంటూ డీఓపీటీకి లేఖ రాశారు. వారిని అభిశంసించాలని కూడా నిమ్మగడ్డ రమేష్ కుమార్ సిఫార్సు చేశారు. ఆ తర్వాత వెనక్కి తగ్గారు. నిర్బంధ పదవీ విరమణ విషయంలో తన లేఖను ఉపసంహరించుకుంటున్నానని పేర్కొన్నారు. పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. ఈ ఎన్నికల సందర్భంగా చిత్తూరు గుంటూరు జిల్లాల్లో ఏకగ్రీవాలను నిలిపివేయాలని తొలుత నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆదేశించారు. ఆ తర్వాత మళ్లీ ఆ ఏకగ్రీవాలన్నింటినీ ఆమోదిస్తున్నట్లు తెలిపారు. 2, 3 విడత జరిగిన ఏకగ్రీవాలను కూడా నిమ్మగడ్డ రమేష్ కుమార్ వెంటనే ఆమోదించారు. దీంతో పాటు ఎన్నికలను అధికారులు సజావుగా నిర్వహించారని కితాబిచ్చారు. అయితే పంచాయతీ ఎన్నికల సందర్భంగా తెలుగుదేశం పార్టీ అనేక ఫిర్యాదులు చేసింది. అనేక చోట్ల నామినేషన్లను తిరస్కరించారని, బలవంతపు ఏకగ్రీవాలను చేయించుకున్నారని టీడీపీ అధికార పార్టీ వైసీపీపై చేసిన ఫిర్యాదులు బుట్ట దాఖలు అయ్యాయి. నిమ్మగడ్డ రమేష్ కుమార్లో ప్రివిలైజ్ కమిటీలో తన అంశం చర్చకు వచ్చాకే మార్పు వచ్చిందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ప్రివిలైజ్ కమిటీ కూడా ఇంతవరకు ఎటువంటి నోటీసులు జారీ చేయలేదు. అప్పటి నుంచే నిమ్మగడ్డ రమేష్ కుమార్ తన వైఖరిని మార్చుకున్నారన్న టాక్ బలంగా వినిపిస్తోంది.